అసలు మిగతా ఇప్పుడు ఈయన గారికి ఈ పొద్దున్న లగిస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి పిట్ట కథలు చెప్తారు మాకు అన్ని కష్టాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అరే కోవిడ్ స్టోరీ ముగిసిపోయి దాదాపుగా సంవత్సర రెండు సంవత్సరాలు అవుతా ఉంటే సంవత్సర పైన అయిపోయింది ఇంకా కూడా కోవిడ్ లేదండి ఇంకొకటి లేదండి ఇంకొకటి ఎంతసేపు కథలు చెప్పటమే కదా ఇవాళ దేశంలో మిగతా రాష్ట్రాలకు లేనటువంటి సమస్య ఈ రాష్ట్రానికి దేనికి వస్తుందంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి వల్ల కేవలం అవినీతి వల్లే ఈ రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి మిగతా ఏ కారణం కాదండి ఓన్లీ బికాస్ ఆఫ్ కరప్షన్ రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది మొన్ననే ఇక్కడ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు చేశారు వెళ్ళి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర ఉంటాయి కదా ఈ గణాంకాలన్నీ కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రమే ఇంత విచ్చలవిడిగా అప్పులు చేస్తా ఉందన్న అంశం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి కదా మిగతా ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు నేను చదివి వినిపించినటువంటి డేటా మీ దగ్గర లేదా వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఏంటి మహారాష్ట్ర ఇరవై మూడు వేలు రాజస్థాన్ ఇరవై వేలు తెలంగాణ పదిహేడు వేలు పంజాబ్ పదిహేను వేల ఐదు వందలు కేరళ పన్నెండు వేల ఐదు వందలు హర్యానా పన్నెండు వేలు పెద్ద రాష్ట్రం అయినటువంటి యూపీ తొమ్మిది వేల ఐదు వందలు వెస్ట్ బెంగాల్ ఆరు వేల ఐదు వందలు మధ్యప్రదేశ్ ఆరు వేలు అస్సాం ఆరు వేలు గుజరాత్ ఐదు వేల ఐదు వందలు బీహార్ నాలుగు వేలు ఛత్తీస్గఢ్ మూడు వేలు ఏ రాష్ట్రానికైనా ఉన్నాయా అన్నీ కూడా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలే కదండి అటువంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్ వై ఇదేమి బేతాళ ప్రశ్న కాదండి సమాధానాలు దొరకనటువంటి బేతాళ ప్రశ్న ఏం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి మింగుతూ ఉన్నాడు కాబట్టే ఈ రకంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి